చాలా మంది స్టూడెంట్స్ కి ఎగ్జామ్ అనగానే గుర్తొచ్చేటువంటి ఫస్ట్ విషయం ఏంటంటే వాళ్ళు కొత్తగా బుక్స్ ఓపెన్ చేస్తారు. ఎప్పుడు ఓపెన్ చేసింది లేదు కానీ ఎగ్జామ్ అంటే చాలు ఒక రోజు ముందు రెండు రోజుల ముందు బుక్ ఓపెన్ చేస్తారు. బుక్ ఓపెన్ చేసేసి ఊరికే ఉంటారంటే లేదు, అరే పాస్ అవ్వకపోతే మా డాడీ ఇంట్లో బెల్ట్ తీసి కొడతారు రా భయ్, మామ ప్లీజ్ రా 2 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పు, 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పు, 6 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పు, గ్రాఫ్ చెప్పు మామ, ఈ డయాగ్రామ్ చెప్పు మామ, ఏదో వస్తుంది చెప్పు మామ అని ఫ్రెండ్స్ బుర్ర బద్దలు కొడతాం. వాడు చెప్పేదాకా వాడి వెనకనే పడతాం. ఇంకా సార్ దగ్గరికి వెళ్ళి అడుగుతాం, యూట్యూబ్లో ఆ వీడియో కింద కామెంట్ చేస్తాం, అడిగని చోట అంటూ ఉండనే ఉండదు. అన్ని ప్రయత్నాలు అన్నీ చేస్తాం, టైం అంతా అయిపోతుంది, కానీ ఒకటి రెండు దొరుస్తాయి, రాస్తాం, పాస్ అయితే అవుతాం లేకపోతే లేదు. సో ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే, అఫ్కోర్స్ నేను కూడా ఇంకా 10th క్లాస్లో చదివేటప్పుడు అలాంటి చేస్తాను, ఇలాంటి స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చెప్పండి. సో జోక్స్ అపార్ట్ ఎవ్రీబడి, ఈ స్పెసిఫిక్ వీడియోలో మనం ఏం చెప్పుకోబోతున్నాం అంటే క్లాస్ 10 SA1 ఎగ్జామ్స్ అనేటువంటివి స్టార్ట్ అయిపోయాయి, ఎస్పెషల్లీ టీఎస్ వాళ్ళకి. రేపు సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి SA1 ఎగ్జామ్ ఉంది కదా, ఈ సోషల్ స్టడీస్ లోపల మీరు కనుక 80 out of 80 తెచ్చుకోవాలి అంటే ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా, కొన్ని స్ట్రాటజీస్ చెప్పండి, ఏ క్వశ్చన్స్ చదవాలి, ఇలాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కదా. సో మీకోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అండ్ కొన్ని స్ట్రాటజీస్ చెప్పడానికి నేను రావడం జరిగింది మీ ముందుకు. సో ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు. సో మనం SA1 సోషల్ స్టడీస్కి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ స్ట్రాటజీని ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. సో అందరూ కాన్సన్ట్రేట్గా వినండి, ఇది ఎగ్జామ్కి ముందు రోజు, ఎగ్జామ్కి ముందు రోజు వచ్చినటువంటి లెజెండ్స్ అందరూ ఒకసారి కింద కామెంట్ బాక్స్లో ఓయేసుకోండి పిల్లలు, మనం స్టార్ట్ అనేటువంటి చేద్దాం. ఫస్ట్ రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి బుర్రలో క్లారిటీగా ఫీడ్ చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఇంకా తెలియకపోతే ఒకసారి ఫటాఫట్ స్పీడ్గా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి పిల్లలు. మనకి పార్ట్ ఏ ఉంటుంది, పార్ట్ బి ఉంటుంది ఎగ్జామ్ పేపర్లో. ఫస్ట్ మీకు ఎలాగానే పార్ట్ ఏ పేపర్ ఇస్తారు పిల్లలు, ఈ పార్ట్ ఏ 60 మార్క్స్ ఉంటుంది. ఈ పార్ట్ ఏని మీరు 2 hours 30 minutes కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేయకపోయినా తీసేసుకుంటారు, ఎందుకంటే 2 hours 30 minutes తర్వాత ఆటోమేటిక్గా పార్ట్ బి పేపర్ మీ చేతిలో పెట్టేస్తారు కాబట్టి, ఓకేనా. సో పార్ట్ ఏ పేపర్ ఉంది కదా పిల్లలు, ఓకేనా, దీంట్లో మనకి 3 sections ఉంటాయి, Section 1, Section 2, Section 3. Section 1 2 marks questions, ఇదిగో ఇది మార్క్స్, ఇవి క్వశ్చన్స్, 2 marks questions ఉంటాయి పిల్లలు Section 1 లోపల. మొత్తం 6 2 marks questions ఇస్తాడు, 6కి 6 ఆన్సర్ రాయాలి, 6 2 12 marks. Section 2లో మనకి 4 marks questions అనేటువంటి ఉంటాయి పిల్లలు, 4 marks questions ఉంటాయి, 6 4 marks questions ఇస్తారు, 6కి 6 మనం ఆన్సర్స్ అనేటువంటి రాయాలి, మనకి 6 4 24 marks అనేటువంటి వస్తాయి మనకి. Section 3 అనేది లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అనేటువంటి, ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ అనేటువంటి ఉంటాయి పిల్లలు. మనకి ఒక్క క్వశ్చన్కి 6 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది పిల్లలు, మనకి 4 క్వశ్చన్స్ మనం రాయాలి. బేసికల్గా మీకు 8 క్వశ్చన్స్ అనేటువంటివి ఇస్తాడు, 8 క్వశ్చన్స్ ఇస్తాడు, దాంట్లో మనం ఓన్లీ 4 మాత్రమే అటెంప్ట్ చేయాలి, 4 అనేటువంటి చాయిస్. సో ఈ 4 క్వశ్చన్స్ మనం అటెంప్ట్ చేసినట్టయితే ఒకదానికి 6 మార్క్స్, 4 6 లేదంటే 6 4 ఎంత 24 మార్క్స్ అనేటువంటివి మీకు వస్తాయి. సో మొత్తం 12 + 24 + 24 = 60 మార్క్స్. సో Section A 60 మార్క్స్. ఇది అయిపోయిన తర్వాత మీకు పార్ట్ బి ఇస్తారు పిల్లలు, పార్ట్ బి 20 మార్క్స్ ఉంటుంది, దీంట్లో 20 multiple choice questions అనేటువంటి ఇస్తారు, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 20 1 20 కథం, ఓకేనా. సో ఆల్వేస్ రిమెంబర్ పిల్లలు, SA1 టైప్ ఆఫ్ ఉంది కదా మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్కి, పొరపాటున కూడా 2.5 hours మాత్రమే ఉంటుంది, పొరపాటున కూడా ఈ 2 క్వశ్చన్స్కి మీరు పారాగ్రాఫ్ ఆన్సర్స్ రాయకండి. ఎలా రాస్తారంటే దీనికి జస్ట్ 2 to 3 sentences మాత్రమే ఆన్సర్ రాయండి, అంతకన్నా ఎక్కువ రాయకండి, రాసిన టైం వేస్ట్ అవుతుంది, మళ్ళీ మీకే బొక్క. ఇది ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇక్కడ ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా, ఓకేనా, ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా మీరు 5 to 6 sentences మీరు ఆన్సర్ రాయండి, ఓకే, లేదంటే 4 to 6 sentences లోపలనే మీరు ఆన్సర్స్ అనేటువంటి రాయాలి. ఎక్కువ ఆన్సర్స్ రాసినా కూడా మీకు టైం వేస్ట్ అవుతుంది, మీరు ఎక్కువ రాయాల్సినటువంటి అవసరమే లేదు, ఓకేనా. అండ్ ఇదిగో మనకి ఎస్ఏ టైప్ క్వశ్చన్స్ ని మీరు ఎంతలో రాస్తారంటే పిల్లలు కాన్సన్ట్రేట్గా నోట్ చేసుకోండి, 8 to 10 sentences లోపల ఆన్సర్స్ రాస్తే సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ రాయకండి పొరపాటున కూడా, ఓకేనా. ఓకే, ఇది ఫస్ట్ పిల్లలు టైం సేవ్ చేసింది గుర్తుపెట్టుకోండి, ఓకేనా.
ओके नेक्स्ट वेरी इंपॉर्टेंट पिल्लू कॉन्सेंट्रेट गा नोट चेसुकोंडी इप्पुडु फर्स्ट मीकु एं चेप्ता अंटे पार्ट ए लो ఈ లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా ఆన్సర్ చేయాలి ఈజీగా ఉంటదా టఫ్ గా ఉంటదా ఓకేనా ఏం చేయాలి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి చెప్తారలేదు ఇవన్నీ చెప్తాను కాన్సెంట్రేట్ గా వినండి సెక్షన్ 3 గురించి మాట్లాడుతా పిల్లలు లాంగ్ ఆన్సర్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా నాకు తెలిసి అన్నిటికన్నా డెడ్ ఈజీ ఏంటంటే ఎక్కువ స్కోర్ చేసేది ఏంటంటే లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఎందుకు అంటే పిల్లలు ఈ లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్ లో మనకి ఈజీగా మార్క్స్ ని గెయిన్ చేసేటువంటి ఓకేనా టాపిక్స్ నేను మీకు చెప్తాను కాన్సెంట్రేట్ గా వినండి పిల్లలు మీకు పారాగ్రాఫ్ ఇస్తాడు దే విల్ గివ్ పారాగ్రాఫ్ పారాగ్రాఫ్ పైన మీ ఒపీనియన్ అడుగుతాడు పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ పైన మీ ఒపీనియన్ అడుగుతాడు లేంటి దానిపైన కామెంట్ చేయమని అడుగుతాడు ఇది చాలా 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 సింపుల్ థింగ్ ఎందుకు సార్ ఎందుకంటే మ్యాటర్ అంతా అక్కడ ఇస్తాడు ఆ మ్యాటర్ పైన మీ ఒపీనియన్ ఏందో చెప్పాలి కొంచెం ఇంగ్లీష్లో రాయడం తెలియాలి ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇంగ్లీష్ తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు మీడియంలో రాయడం తెలియాలి ఫర్ ఎగ్జాంపుల్ మీకు బాహుబలి మూవీ చూపించిండు మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి దట్స్ ఇట్ అంతే ఇక్కడ పారాగ్రాఫ్ ఇస్తాడు పారాగ్రాఫ్ పైన మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయమంటాడు రాయమంటాడు దట్స్ ఇట్ ఎంత 8-10 సెంటెన్స్లో రాస్తే అయిపోతుంది అంతేనా మనకి వెరీ సింపుల్ ఇది ఓకేనా ఇది చాలా 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 డెడ్ ఈజీ మీకు కొన్ని ఇంపార్టెంట్ పారాగ్రాఫ్ టైప్ ఆఫ్ వాటిని మనకి క్వశ్చన్స్ ని నేను కింద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంది కామెంట్ బాక్స్ లో కూడా నేను పిన్ చేస్తాను అక్కడికి వెళ్లి జాయిన్ అవ్వండి నేను సోషల్ లో ఈ పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ ఓకేనా ఓకేనా ఏవేవి అడగడానికి ఛాన్స్ ఉందో అవి మీకు పంపిస్తాను ఒకసారి ప్రాక్టీస్ చేసి చూసుకోండి ఓకేనా ఓకే సో అయితే పారాగ్రాఫ్ టైప్ క్వశ్చన్స్ అడగచ్చు లేదా పిల్లలు పారాగ్రాఫ్ ఇచ్చేసి దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు పారాగ్రాఫ్ ఇచ్చి పారాగ్రాఫ్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగచ్చు ఇదే పారాగ్రాఫ్ నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ అనేటివి అడగచ్చు సో క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అన్ని కూడా మనకి మోస్ట్లీ పారాగ్రాఫ్ లోనే ఉంటాయి సో అలాంటప్పుడు ఏంటిది పారాగ్రాఫ్ చూసి దాని నుంచి ఆన్సర్ అడగడం అనేది ఇంతకన్నా డెడ్ ఈజీ ఇంకేమైనా ఉంటుందా ఉండదు దీనికి మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అడిగి పరేషన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు ఒక రోజు ఎగ్జామ్ కి ముందు వచ్చి ప్రిపేర్ అయ్యేటోళ్ళు 2 రోజులు ఎగ్జామ్ కి ముందు ప్రిపేర్ అయ్యేటోళ్ళు ఉంటారు కదా మీరు పరేషన్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు దీనికి మీరు సింపుల్ గా ఈజీగా 6 మార్క్స్ గెయిన్ చేసుకుంటారు ఒకవేళ పారాగ్రాఫ్ ఇవ్వకపోతే పిల్లలు మీకు మేబీ బార్ గ్రాఫ్స్ ఇస్తారు ఈ బార్ గ్రాఫ్ ని ఒక 2-3 నిమిషాలు మంచిగా చదవాలి బార్ గ్రాఫ్ లోనే మొత్తం డాటా అంతా ఇస్తాడు లేదంటే గ్రాఫ్ ఇస్తాడు గ్రాఫ్ లోనే మొత్తం డాటా ఇస్తాడు ఐదర్ గ్రాఫ్ ఇచ్చి గ్రాఫ్ నుంచి క్వశ్చన్స్ అడగచ్చు ఓకేనా గ్రాఫ్ నుంచి అందులో ఇచ్చినటువంటి డాటా మీద నుంచి క్వశ్చన్స్ అడగచ్చు లేదా బార్ గ్రాఫ్ ఇచ్చి బార్ గ్రాఫ్ పైనే క్వశ్చన్స్ అనేటువంటి అడగచ్చు లేదా బార్ గ్రాఫ్ ఇచ్చి దాన్ని అనలైసిస్ చేయమనచ్చు ఓకేనా ఇట్ ఈస్ నథింగ్ బట్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని నుంచి రాయమని చెప్పడం మీ ఒపీనియన్ రాయమని చెప్పడమే ఇలా మనకి ఒక బయోగ్రాఫ్ ఇచ్చి దాన్ని అనలైజ్ చేయమంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ పాపులేషన్ కి సంబంధించినటువంటి ఒక డయాగ్రామ్ అనేటువంటిది ఇచ్చిన గ్రాఫ్ అనేటువంటిది ఇచ్చిన అనుకుందాం ఓకేనా దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని అక్కడనే ఇస్తాడు కదా ఓకేనా ఇలా పాపులేషన్ ఎలా ఉంది ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అంతా కూడా మనకి గ్రాఫ్ లోనే మనకు ఉంటుంది సో దాన్ని చూసి మనం రాయడమే ఓకేనా హైయెస్ట్ పాపులేషన్ ఎంత లోయెస్ట్ పాపులేషన్ ఎంత ఇవన్నీ డీటెయిల్స్ దాంట్లోనే ఉంటాయి దాన్ని చూసుకుంటూ రాస్తే సరిపోతుంది ఇంతకన్నా డెడ్ ఈజీ ఇంకేది ఉండదు సో ఒక 6 మార్క్ క్వశ్చన్ అనేటువంటి ఇక్కడ నుంచి వస్తుంది ఇంకోటి ఏంటంటే పిల్లలు ఇంకోటి ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ మీకు 6 మార్క్స్ అయిపోయినాయి 80 మార్క్స్లో 6 మార్క్స్ మైనస్ చేసుకోండి సింపుల్ దీంట్లో ఏదనే టైప్ ఆఫ్ అడగచ్చు చాలా సింపుల్గా మీరు ఆన్సర్ అనేటువంటి చేయొచ్చు నెక్స్ట్ పిల్లలు ఓకేనా 8 క్వశ్చన్స్ లోపల మనకి 6 మార్క్స్ అనేటువంటి మీకు పక్క వస్తాయి పిల్లలు ఇక్కడ నుంచి ఈజీగా సో ఎస్ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లో ఇంకో వెరీ సింపుల్ ఏంటంటే మనకి ఇంకొంచెం అంటే మీ ఇంతలా కాకుండా కొంచెం కష్టపడితే కొంచెమే మీరు ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం లేదు కొంచెం కష్టపడితే ఇంకో 6 మార్క్స్ కూడా ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు ఎక్కడి నుంచి గెయిన్ చేసుకోవచ్చు సార్ అంటే ఇదిగో వెరీ సింపుల్ మనకి వరల్డ్ మ్యాప్ ఇండియా మ్యాప్ 2 మ్యాప్లు ఇస్తారు మీకు ఓకేనా ఆ వరల్డ్ మ్యాప్లో ఇండియా మ్యాప్లో మనం కొన్నింటిని మ్యాప్ చేయాలి వాళ్ళు కొన్ని ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ దే మే గివ్ వాట్ మనకి హిల్ స్టేషన్స్ ఇవ్వచ్చు ఓకేనా బార్డర్డ్ కంట్రీస్ ఇవ్వచ్చు లేదంటే స్టేట్స్ని మ్యాప్ చేయమని ఇవ్వచ్చు అండ్ వరల్డ్ మ్యాప్లో అయితే మనకి ఏంటి లేదంటే మనకి ఇండియా మ్యాప్ ఇచ్చి దాంట్లో రివర్స్ని మ్యాప్ చేయమనవచ్చు లేదంటే వరల్డ్ మ్యాప్ ఇచ్చి దాంట్లో కంట్రీస్ మ్యాప్ లేదంటే క్యాపిటల్స్ మ్యాప్ చేయమనవచ్చు సో ఈ వీటి కోసం కొంచెం జనరల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అది కూడా లేదా నేను కొన్ని ఇంపార్టెంట్ ఏంటి మనకి గ్రాఫ్ బేస్డ్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను టెలిగ్రామ్లో పీడిఎఫ్ అనేటువంటి సెండ్ చేస్తాను లేదంటే దీనిపైన ఒక సపరేట్
ఒక సెపరేట్ వీడియోనే చేస్తాను ఓకేనా సెపరేట్ వీడియో చేస్తాను లేదంటే దీనిపైన నేను ఏంటి ఐ విల్ దీనిపైన దీనికి సంబంధించినటువంటి అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్ పీడిఎఫ్ అనేటువంటి టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను అక్కడికి వెళ్ళి ఏం చక్క చదువుకొని మ్యాక్సిమం ఒక 30 మినిట్స్ ఓకేనా ఒక మీరు ఎంటీ గ్రాఫ్ని ఇండియా మ్యాప్ని అండ్ అదేవిధంగా వరల్డ్ మ్యాప్ని జిరాక్స్ చేసి పెట్టుకోండి పిల్లలు లేదంటే మీకు ఎంటీ గ్రాఫ్స్ అనేటువంటి ఉంటాయి మీ బుక్ లోపలైనా ఎక్కడైనా ఉంటే మీరేం చేస్తారంటే వాటిపైన మ్యాపింగ్ చేసుకుంటూ ప్రాక్టీస్ రిటర్న్ చేయండి ఒక 30 మినిట్స్ ఫటాఫట్ ఫాస్ట్గా ఈజీగా గుర్తునేటువంటి ఉంటాయి పిల్లలు కన్ఫ్యూజ్ చెందాల్సినటువంటి అవసరం అనేటువంటి లేదు ఈజీగా గుర్తుంటే ఒక 30 to 40 మినిట్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేసిన నైట్ మళ్ళీ రేపు మార్నింగ్ లేవగానే అదంతా ఒక్కసారి చూసుకుంటే సరిపోతుంది ఎగ్జామ్ వరకు ఈజీగా గుర్తునేటువంటి ఉంటుంది ఇక్కడ నుంచి కూడా 6 మార్క్స్ తెచ్చుకోవడం పెద్ద కష్టం కాదు ఈజీనే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను అందరూ జాయిన్ అవ్వండి ఓకేనా ఓకే ఓకే సో ఇప్పుడు 6 + 6 = 12 మార్క్స్ అయిపోయినాయా అయిపోయినాయి ఓకేనా సో ఇందులో 24 మార్క్స్ 12 మార్క్స్ అయిపోయినాయి మరి ఇంకా 2 క్వశ్చన్స్ ఎక్కడి నుంచి అడుగుతుండే పిల్లలు ఇంకా 2 క్వశ్చన్స్ అనేటువంటి మనకి ర్యాండమ్గా మనకి అంటే ఎలా అడుగుతారంటే మనకి సబ్జెక్ట్ వైజ్గా అడుగుతాడు మనకి సబ్జెక్ట్ వైజ్ అడుగుతాడు ఇలా పారాగ్రాఫ్ అండ్ దీనిపైన బేస్ చేసుకుని కాకుండా డైరెక్ట్ చాప్టర్స్ నుంచి మనకు అడుగుతాడు పిల్లలు ఎక్కడి నుంచి 4 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ దీంట్లో కూడా పిల్లలు ఓకేనా దీంట్లో కూడా పిల్లలు బార్ ఇచ్చి దానిపైన క్వశ్చన్స్ అడగచ్చు అంటే మీన్ పై చార్ట్ ఇచ్చి దానిపైన క్వశ్చన్స్ అడగచ్చు ఇలా కూడా అడగచ్చు లేదంటే మోస్ట్లీ మనకి ఇది థియరీ క్వశ్చన్స్ బేస్డ్గా అడుగుతాడు పిల్లలు ఓకేనా మనకి రివర్ సిస్టమ్ ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు ఓకేనా గంగా అంటే మీన్ హిమాలయాల్లో ఉన్నటువంటి రివర్ సిస్టమ్ని ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు ఎలాంటి క్వశ్చన్స్ అని అడగచ్చు నేను వీటికి సంబంధించినటువంటి కొన్ని థియరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను మీరు ఫాలో అయితే సరిపోతుంది ఓకేనా మోస్ట్ రిపీట్ ఎప్పటికీ రిపీటెడ్గా అయ్యేటువంటి క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది పిల్లలు ఇదిగో 4 మార్క్స్కి మహా అయితే ఒక అంటే ఏంటి సారీ 4 మార్క్స్ అంటున్నాను ఓకేనా ఇంకా మిగిలిన 2 క్వశ్చన్స్ అనేటువంటి చెప్తాను కదా ఓకేనా మిగిలిన 2 క్వశ్చన్స్ అనేటువంటి ఎక్కడి నుంచి నేను అడగచ్చు అని చెప్పిన కదా సో అవి రిపీటెడ్గా ఎక్కడి నుంచి అడుగుతున్నాడు అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక నేను ఒక 6 క్వశ్చన్స్ వరకు నేను సెండ్ చేస్తాను పిల్లలు ఒకసారి వాటిని జస్ట్ చదువుకోండి ఓకేనా ఇప్పుడు కొంచెం చదివి ఒకసారి ప్రాక్టీస్ చేసి రేపు మార్నింగ్ మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి ఎగ్జామ్ వరకు ఖచ్చితంగా మీకు గుర్తు ఉంటాయి పిల్లలు ఓకేనా సో 8 to 10 సెంటెన్స్లో రాసినట్టయితే వాటికి కూడా మీరు ఆన్సర్ చేయడం పెద్ద కష్టమేం కాదు పిల్లలు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అయినా కూడా మోస్ట్లీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మనం రీకాల్ చేసినట్టయితే ఎక్కువగా అడిగేటువంటివి ఇక్కడ నుంచి కూడా మిగిలిన 6 మార్క్స్ క్వశ్చన్స్ కూడా మనం ఈజీగానే నేర్చుకోవచ్చు పెద్ద ప్రాబ్లం ఏం కాదు పిల్లలు ఓకేనా సో ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్మెంట్ చేసుకుందాం 6 మార్క్స్ క్వశ్చన్స్ గురించి అయిపోయింది కదా ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్మెంట్ చేసుకుందాం పిల్లలు కాన్సన్ట్రేట్గా వినండి ఇకపోతే 4 మార్క్స్ క్వశ్చన్స్ గురించి మాట్లాడితే పిల్లలు ఓకేనా కొన్ని ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్తా పిల్లలు 4 మార్క్స్ క్వశ్చన్స్లో అంటే మీన్ ఎక్కడి నుంచి క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది అనే దాని గురించి అదేవిధంగా ఏ టైప్స్ క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉంది అనే దాని గురించి కొన్ని టిప్స్ చెప్తాను పిల్లలు మిగిలినవన్నీ కూడా మనం చూసుకోవాల్సిందే అన్నీ మనకు అలాగనే వస్తాయని లేదు బట్ కొన్ని రావడానికి ఛాన్స్ ఉంది మీకు చెప్తాను పిల్లలు కాన్సన్ట్రేట్గా చూడండి మీరు ఫస్ట్ ఆర్ మనకి 4th లెసన్ ఆర్ 12th లెసన్ నుంచి ఓకేనా మనకి ఆల్వేస్ రిమెంబర్ పిల్లలు ఫస్ట్ క్వశ్చన్ అనేది ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ అనేది పిల్లలు 4 మార్క్స్ లోపల ఫస్ట్ లేదంటే 12th లెసన్స్ నుంచి మనకి అడగడానికి ఛాన్స్ ఉంది ఏంటి ఫస్ట్ క్వశ్చన్ ఆల్వేస్ ఐదర్ ఫస్ట్ లెసన్ నుంచి ఆర్ 4th ఆర్ 12th లెసన్ నుంచి ఎక్కువగా అడుగుతున్నాడు ఏంటి మనకి ఫస్ట్ క్వశ్చన్ ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ ఈ మూడింటి నుంచి ఏదైనా క్వశ్చన్ అనేటువంటి అడగచ్చు పిల్లలు కాన్సెప్ట్ బేస్గానే క్వశ్చన్స్ అనేటువంటి అడుగుతాడు ఓకేనా దెన్ నెక్స్ట్ 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఆల్వేస్ రిమెంబర్ పిల్లలు డిఫరెన్సెస్ బేస్ చేసుకొని ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడుగుతాడు డిఫరెన్సెస్ బేస్ చేసుకొని ఏవైనా రెండింటి మధ్యలో ఖచ్చితంగా డిఫరెన్స్ అనేటువంటి అడుగుతారు పిల్లలు ఓకేనా వర్కింగ్ క్యాపిటల్ డిఫరెన్స్ అదేవిధంగా మనకి ఫిజికల్ క్యాపిటల్ మధ్యలో మనకి డిఫరెన్సెస్ అడగచ్చు దేని మధ్యలోనైనా కూడా ఏ రెండింటి మధ్యలోనైనా ఖచ్చితంగా డిఫరెన్సెస్ పైన ఒక టేబుల్ అనేటువంటిది ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంది ఖచ్చితంగా 4 మార్క్స్ విషయంలో ఏవైతే ఇంపార్టెంట్ టేబుల్స్ ఉన్నాయో డిఫరెన్సెస్ గురించి ఏవైతే ఇంపార్టెంట్ టేబుల్స్ ఉంటాయో మనకి వేటి మధ్యలో డిఫరెన్సెస్ ఎక్కువ అడుగుతాడనే దాని గురించి నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి పిల్లలు ఓకేనా అవి నేను టెలిగ్రామ్ ఛానల్లో సెండ్ చేస్తాను ఓకేనా ప్రతిదీ కూడా మెన్షన్ చేసి సెండ్ చేస్తాను మనకి ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా సో టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఒకసారి చెక్ చేసుకోండి డిఫరెన్సెస్ బేస్ పైన కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి అప్లోడ్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ మ్యాప్ పాయింటింగ్ పిల్లలు ఓకేనా మ్యాప్ పైన ఒక క్వశ్చన్ అనేటువంటి అడగచ్చు ఓకేనా సో మ్యాప్ మీకు ఆల్రెడీ చెప్పాను మ్యాప్స్ అన్ని కూడా ఒక దగ్గరనే మీకు అందరికి మ్యాప్స్ అని చెప్పేసి పీడిఎఫ్ చేసి మీకు పంపిస్తాను అక్కడ అన్ని మ్యాప్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ మీరు ఓకేనా చూడొచ్చు
నెక్స్ట్ నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఇదిగో మ్యాప్స్ లలో టీజీ మ్యాప్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ పిల్లలు. మీకు అవుట్లైన్ టీజీ మ్యాప్ అనే డ్రా చేయమని అడగచ్చు 2 మార్క్స్ కి, ఓకేనా? ఓన్లీ లేదంటే ఇదే క్వశ్చన్ ని మీకు, ఓకేనా, ఇదే క్వశ్చన్ ని అంటే మీన్ 2 మార్క్స్ కావచ్చు, 4 మార్క్స్ కూడా కావచ్చు. 4 మార్క్స్ అయితే మీకు టీజీ అంటే మీన్ తెలంగాణ ఏ బార్డర్స్ ని షేర్ చేసుకుంటుంది వాటి గురించి వాటిని కూడా మ్యాప్ లో చూపించమని అడగచ్చు. లేదంటే మనకి ఏదైనా 5 సిటీస్ కావచ్చు, ఓకేనా, 6 సిటీస్ కావచ్చు, మ్యాప్ చేయమని అడగచ్చు టీజీ మ్యాప్ లో. బట్ టీజీ మ్యాప్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్, దీని రిలేటెడ్ క్వశ్చన్ అయితే పక్క మనకి ఇస్తాడు, అస్సలు మిస్ చేసుకోకండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే పిల్లలు, ఓకేనా, పోస్టర్ ఆర్ వాట్ మనకి పాంప్లెంట్ ఆర్ ఏంటి మనకి పిల్లలు లెటర్ బేస్డ్ క్వశ్చన్ అయితే కంపల్సరీ ఇస్తారు, ఓకేనా. సో మీకు ఇంపార్టెంట్ ఏ లెటర్స్ ఏ ఫార్మాట్లు అడగచ్చు, ఓకేనా. సో కొన్ని ఇంపార్టెంట్ లెటర్స్ కూడా నేను మీకు పంపిస్తాను, ఓకేనా. సో ఇది కూడా ఒకసారి చూసుకోండి. పాంప్లెంట్స్ పైన కూడా మీకు ఇస్తాను, అదేవిధంగా పోస్టర్ టైప్ ఆఫ్ వాట్ మనకి క్వశ్చన్స్ కూడా ఎలా వస్తారు వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ 12th లెసన్ నుంచి ఖచ్చితంగా మనకి మ్యాప్ బేస్డ్ పైన క్వశ్చన్ అయితే వస్తుంది పిల్లలు, ఇది కూడా చూస్ చేసుకోండి, ఓకేనా. సో ఇది 4 మార్క్స్ క్వశ్చన్ సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్, ఓకేనా, మీకు కొన్ని ఇంపార్టెంట్ స్ట్రాటజీస్ పిల్లలు. మనం ఇప్పుడు 4 మార్క్స్ క్వశ్చన్స్ అన్ని చాప్టర్స్ నుంచి వస్తున్నాయి అనుకుని అన్ని చాప్టర్స్ చదివితే మనకి ఏమైనా యూజ్ ఉందా? లేదు కదా, ఓకేనా. 4 మార్క్స్ క్వశ్చన్స్ మనకి చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటున్నది ఎక్కడి నుంచి వస్తుంది మనకి, ఫస్ట్, ఫోర్త్, అదేవిధంగా 12th లెసన్స్ నుంచి మాత్రమే వస్తుంది, అదే లెసన్ నుంచి చూడాలి. డిఫరెన్సెస్ బేసిస్ పైన ఒకసారి చూడండి, మా పాయింటింగ్ చూడండి, ఓకేనా, ఓకేనా. ఇవన్నీ చెప్పినట్టుగా ఒకసారి చూసుకోండి పిల్లలు, మీకు 4 మార్క్స్ అనేటువంటిది ఈజీ అయిపోతుంది, ఓకేనా. నెక్స్ట్ 2 మార్క్స్ క్వశ్చన్స్ పిల్లలు, ఓకేనా, ఇది కొంచెం టఫ్ గానే ఉంటుంది 2 మార్క్స్ క్వశ్చన్స్, ఓకేనా. ఫస్ట్, సెకండ్ క్వశ్చన్స్ అనేటువంటివి, ఓకేనా, సెకండ్ అండ్ థర్డ్ లెసన్ నుంచి మాత్రమే వస్తున్నాయి, ఓకేనా. మిగిలిన లెసన్స్, ఓకేనా, మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్, సెకండ్ క్వశ్చన్స్ అనేటువంటివి ఎప్పుడు కూడా సెకండ్ అండ్ థర్డ్ లెసన్స్ నుంచే వస్తున్నాయి. థర్డ్ క్వశ్చన్ అనేది టీజీ తెలంగాణ బేస్డ్ గా క్వశ్చన్ అడగచ్చు, దాని మ్యాప్ పైన అడగచ్చు, లేదంటే ఇంకేదైనా తెలంగాణ రిలేటెడ్ క్వశ్చన్ అయితే ఒకటి కంపల్సరీ అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4th క్వశ్చన్స్ అనేటువంటి జనరల్ క్వశ్చన్ అడగచ్చు, మనకి ఏదైనా అడగచ్చు జనరల్ క్వశ్చన్, ఓకేనా. ఏదైనా స్వతంత్ర సమర యోధుల గురించి అడగచ్చు, ఏదైనా క్వశ్చన్ అడగచ్చు, ఎలాంటి క్వశ్చన్ అయినా అడగచ్చు పిల్లలు, జనరల్ క్వశ్చన్ అయితే అడుగుతాడు. అండ్ 5th క్వశ్చన్ ఏంటంటే మనకి స్లోగన్ రాయమంటాడు, ఓకేనా. ఏదైనా స్లోగన్ అనేటువంటిది రాయాలి, ఓకేనా. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎలక్షన్ గురించి స్లోగన్ రాయమనొచ్చు, లేదంటే స్వతంత్ర పోరాటం గురించి ఏమైనా స్లోగన్ రాయమనొచ్చు, దేని గురించి అయినా మీకు స్లోగన్ అనేటువంటిది అడగచ్చు. స్లోగన్ అనేటువంటి కొన్ని ఇంపార్టెంట్ స్లోగన్స్ అనేటువంటి మీకు చెప్తాను, అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటివి, ప్రీవియస్ లో అడిగినటువంటివి, ఒకసారి వాటిని కూడా ప్రాక్టీస్ చేయండి. అండ్ 6th క్వశ్చన్ ఏంటంటే అగైన్ టేబుల్, ఇది సింపుల్ గానే ఉంటుంది, ఓకేనా. సింపుల్ గా ఈ టేబుల్ రిలేటెడ్ క్వశ్చన్స్ లో కూడా, ఓకేనా, ఒకటేమో సింపుల్ గా డైరెక్ట్ టేబుల్ నుంచి అడుగుతాడు, ఇంకోటేమో కొంచెం కాన్సెప్ట్ బేస్ అడుగుతాడు టేబుల్లో కూడా, ఓకేనా. ఇవేంటి పిల్లలు 4 మార్క్స్ అటు, సరే, ఏంటి మనకి 2 మార్క్స్. సో 2 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఏంటి అనే దాని గురించి, అదేవిధంగా 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎలా ఏంటి అనే దాని గురించి కొంచెం ఐడియా వచ్చింది కదా. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకుందాం అంటే పిల్లలు, లాస్ట్ అండ్ ఫైనల్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, అన్నిటికన్నా గందరగోళం ఏంటంటే ఇది. సో నార్మల్ స్టూడెంట్స్ కి ఇది కొద్దిగా కష్టమేనా, నార్మల్ స్టూడెంట్స్ కి ఇది కొద్దిగా కష్టమే. ఎవరైతే కొంచెం సబ్జెక్ట్స్ ని మనకి డెప్త్ గా చదువుతారో వాళ్ళకే ఈ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ని ఆన్సర్ చేయడానికి ఎక్కువ స్కోప్ అనేటువంటిది ఉంటుంది, ఎందుకంటే డెప్త్ గా అడుగుతారు కాబట్టి. ఓకే సార్, 3-4 ఆప్షన్స్ ఉంటాయి, ఏదో కూడా పెట్టచ్చు అంటే పెట్టచ్చు, బట్ కరెక్ట్ అవ్వడానికి తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి కదా. కరెక్ట్ అవ్వడానికి ఒక 25% మాత్రమే ఛాన్స్ ఉంది, రాంగ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అనేటువంటిది ఉంది కాబట్టి, ఓకేనా. సో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కొన్ని కొంచెం కష్టమే, ఓకేనా. బట్ మీరు ఎవరైతే సబ్జెక్ట్ ని డెప్త్ గా చదువుకున్నారో, సో మీకు కొంచెం ఇబ్బంది ఏమి ఉండదు పిల్లలు. అండ్ కొన్ని నేను కూడా ఇంపార్టెంట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేటువంటివి పంపిస్తాను పిల్లలు, అవి కూడా చూసుకోండి పార్ట్ బి, ఓకేనా. సో దట్స్ ఆల్ అబౌట్ స్ట్రాటజీ పిల్లలు సోషల్ స్టడీస్ లో, ఓకేనా. ఇప్పుడు చెప్పిన విధంగా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే, అండ్ నేను కొన్ని క్వశ్చన్స్ సెండ్ చేస్తున్నాను, ఓకేనా, చెప్పిన విధంగా అన్ని క్వశ్చన్స్ సెండ్ చేస్తున్నాను టెలిగ్రామ్ లో, అవి చెప్పినట్టుగా ఒకసారి చూసుకోండి. ఎగ్జామ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నైట్ అయింది కదా, రేపు మార్నింగ్ లేచైనా కూడా ఒకసారి చూసుకోండి, నైట్ అయినా కొద్దిసేపు చూసుకోండి, మార్నింగ్ లేపైనా చూసి ఒకసారి రీకాల్ చేసుకోండి, ఓకేనా. డెఫినెట్ గా మీకు మంచి మార్క్స్ అనేటువంటి వస్తాయి పిల్లలు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్ బాయ్.